గల్లీలో ఉన్న వాలంటీర్ దగ్గర నుంచి ఢిల్లీలో ఉన్న ఎంపీ వరకు ప్రతి ఒక్కడు ఒకటే డైలాగు, అదే స్క్రిప్ట్ ఇచ్చారు కాబట్టి అందరు అదే డైలాగ్ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ మగాడైతే పొత్తు లేకుండా రమ్మను, పవన్ కళ్యాణ్ మగాడైతే పొత్తు లేకుండా రమ్మను. ఆయన పొత్తుల గురించి, ఆయన మగతనం గురించి మీరు మాట్లాడేది ఏంటంటే చెత్తనాయాలారా. అపోజిషన్లో ఉన్నప్పుడు అమ్మ అలి బూతులు తిట్టిన వాళ్ళను కూడా ఆత్మగౌరవం, సిగ్గు, మర్యాద అన్నీ వదిలేసి గెలుపు కుర్రాలు కాబట్టి వాళ్ళ కాళ్ళు గడ్డలు పట్టుకుని పార్టీలో చేర్చుకొని గెలిచిన వాళ్ళు మీరు పవన్ కళ్యాణ్ గురించి పొత్తుల గురించి మాట్లాడతారా? మగతనమా? చెప్తాను వినండి జస్ట్ ఎగ్జాంపుల్. పదవిలో ఉండి, హోదాలో ఉండి, జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నా సరే, జిల్లా నలుమూలల నుంచి జిల్లా కేంద్రానికి 3000 మంది పోలీసులను పిలిపించుకొని పోలీసు పహార మధ్యలో సభ నిర్వహించుకొని వెళ్ళిన నాయకులు మీరు. ఆయనకి VIP కేటగిరీలు ఇవ్వాల్సిన సెక్యూరిటీ కూడా ఇవ్వకుండా ఆయన్ని, ఆయన కార్యకర్తలను ఆపడానికి బ్యారికేడ్లు అడ్డం పెట్టినా సరే ఒక్క సైగతో మీ ఉక్కు బ్యారికేడ్లను పెకిలించి వేసి ఉప్పెనలా వచ్చి మీ వీధిలో మీ ఇళ్ల ముందు రోడ్లు వేసి వెళ్ళిన మగాడు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఆయన గురించి మాట్లాడడం సిగ్గుందారా సన్నాసులారా? ప్రజల సమస్యల గురించి మాట్లాడండి, ఆయన మగతనాల గురించి, పొత్తుల గురించి మీకెందుకు?